బతుకులకి వస్తా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని రాడా చచ్చిపోతే బతే అరిబన్ కటింగ్ చేసుకోం అది కటింగ్ చేసుకోంకే వస్తాడు ఆ దబ్బ ఎనికి రాడు మరి ఆరో వాటిలో మరి ఇంత ఇల్లు లేని వాళ్ళు మీరు మంది ఉన్నారు మరి ప్రభు ఎప్పుడన్నా వచ్చి మీకు మీకు ఆమె ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇది ఇస్తా మాకు చెప్పడం చెప్పే వస్తే కదా చెప్పనికే వచ్చా చెప్పా ఇక వచ్చా రాదు చెప్పే లేదు ఇంకోటి ఎంపీటీసీ నాడే లాభం ఎవరు ఎంపీటీసీ ఇంక వస్తాడు ఇల్లు అది చేయండి అన్నాడు మేము అడుకోవాలి

లేను ఇంట్లో అని చూసి ఎంక్వైరీ చేసి లేవలేదు జీవో లేవలేదు మరి వాటికి తొమ్మిదిన్నర ఎన్ని సార్లు వచ్చింది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వస్తాడు సాగులకు బతుకులకు అయితే పెన్నీ పేరుకుంటే వస్తాడు మనకి రాడు కానీ మీకు ఎట్లుంది మీ పరిస్థితి ఎట్లుంది మేము నన్ను అడిగి తెలుసుకున్నాడు ఏమన్నా వస్తే మా నల్లగు నెలకొస్తాడు తెల్ల పిల్ల పుల్ల పుల్ల నల్లని వాళ్ళకి వస్తాడు మరి ఇప్పుడు మూడు లక్షలు నిన్నమన్నా ఏమన్నా అంటే కేసీఆర్ ప్రభుత్వం మూడు లక్షలు సాయం చేస్తాం జాగ కట్టుకొని అన్నాడు అందరూ మరి మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరన్నా మీ కౌన్సిలర్ కానీ ఎవరన్నా వచ్చి అప్లికేషన్ చేసుకున్నారా పర్వాలేదు మొన్న అడిగినా నేను ఆ పక్క చెప్పాడు ఎవరిని అడిగారు ఎంపిటీస్ వచ్చి మొదటి అడిగినాను అదేమో మీకు పార్చినంటే అప్లికేషన్ అంటే పెట్టే కొడుకు చెప్పండి నేను ఎంపీ కొడుకు యా కొడుకు అది కంపించారు ఏ పార్ మాకు చేయలేదు అప్లికేషన్ చెప్పినా అంటే అట్లా మాట్లా అంటే మనకి ఎవరు అభిజ్ఞ ఇచ్చిన రాసి ఇచ్చేది బాత్రూంలు కట్టుకోవడానికి బాత్రూమ్ బిల్ అని ఇచ్చారా అప్పుడు ఇచ్చి మూడు వేలు ఇచ్చారు మూడు వేలు ఇంద్ర కాంగ్రెస్ ఇచ్చారు మూడు వేలు మరి ఇప్పుడు లక్ష్మణరెడ్డి సార్ ఎమ్మెల్యే మరి ఈ ఇల్లు కడతలేదు కనీసం మోరీలు మోరీలు అట్లుండే అన్ని అట్లుండి యావిలు అట్లు అన్ని అట్లుండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండేనా పరిపాలన కేసీఆర్ మంచిగా ఉందా కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఎందుకు కాంగ్రెస్ ఎందుకు మంచి ఉంది దానిలో అది దొక్కుతున్నాయి పని పాడ దొక్కుతున్నాయి అది దొక్కుతుంది ఇక్కడికి వచ్చిన అన్ని దొక్కునాయి మరి వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ ముప్పై తారీఖున నుంచి ఎవరిని ఎమ్మెల్యే అనుకుంటున్నాడు మాకు మాకు మంచి వాళ్ళు పని చేసినా దేవుళ్ళు మాకు ఇప్పుడు ఉన్నాడు టీఆర్ఎస్ మరి సార్ లక్ష్మీ రెడ్డి ఓడించుడు వచ్చిండు కార్చుడు ఎంపీ కమిషనర్ ఉంటారు వాడాలి నెంబర్ పొలిలో కోస్తాడు సావులు బతుకుల పెళ్లి కోస్తాడు అక్కడక్కడ వెళ్ళిపోతాడు మరి సరే నేను ఓటు ఓటు వేస్తావో ఏవా లక్ష్మిరెడ్డికి నేను సరే మరి ఎవరిని గెలిపిస్తే ఎమ్మెల్యే లక్ష్మి మరి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఎవరు వాళ్ళకి వేస్తాం ఓటు ఎవరున్నారు కాంగ్రెస్ ఏవో పార్టీ లేక మేము దిగా మేము రాజకీయాలు మేము దిగాము మొత్తానికి అయితే ఈసారి బీఆర్ఎస్ మార్చి కాంగ్రెస్ని గెలిపిస్తావా కాంగ్రెస్కి వేస్తా ఓటు మంచిది